This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360 degree education. Namaste, nen Kavita. Welcome to iDream. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి ఒక మాట ఇంక్లూజివ్నెస్. సొసైటీలో ఇంక్లూజివ్నెస్ అంటే ఏంటి? ఎవరెవరిని మనం భాగస్వాములుగా చేసుకున్నాము, ఎవరికి ఎలాంటి అవకాశాలుంటాయి, ఎవరికి ఎలాంటి హక్కులున్నాయి, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉంటాయా, అసలు ఇంక్లూజివ్ సొసైటీ అంటే ఎలా ఉంటుంది, దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సివిల్స్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఎడ్యుకేషనలిస్ట్ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సూపర్ అండి. నేను వ్యూవర్స్కి ఇంకో మాట కూడా చెప్పాలి, ఆకెళ్ళ రాఘవేంద్ర గారు వికలాంగుల కోసం ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికోసం స్పెషల్ ట్రైనింగే కాదు బుక్స్ మెటీరియల్స్ కూడా తయారు చేశారు. రాఘవేంద్ర గారితో మాట్లాడదాం. రాఘవేంద్ర గారు, ఇంక్లూజివ్నెస్ చాలా పెద్ద పదం లాగా కనిపిస్తుంది, కాకుంటే అందరినీ కలుపుకుపోవడం, అందరితో కలిసి ముందుకు వెళ్ళడం, ఎలా చూస్తారు ఇంక్లూజివ్నెస్ అనే వర్డ్ని మన సమాజానికి అన్వయించి చూసుకుంటే? బేసికల్గా సమాజం ఎప్పుడూ కూడా వర్గాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు వర్గాలు లేకుండా సమాజం ఉండదు. వర్గరహిత సమాజం అనేది కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ లాంటి వాళ్ళు ఒక ఊహాత్మకంగా యూటోపియన్గా అర్థం చేసుకుంటే చేసుకుండొచ్చు, కానీ ఊహించి ఉంటే ఉండవచ్చు, కానీ వర్గాలు లేకుండా సమాజం ఉండదు. ఎక్కడైనా సరే సమాజంలో వర్గాలు కులం మీద, మతం మీద, ప్రాంతం మీద, జెండర్ మీద, ఎడ్యుకేషన్ మీద, అందము లేదా వైకల్యము దాని మీద, డబ్బు మీద, ఏదో ఒక కేటగిరీ మీద సమాజం ఎప్పుడూ కూడా డివిజన్ అయ్యే ఉంటుంది. అది తప్పు కాదు. సమాజం డివిజన్ అయినప్పుడు, వర్గాలు ఉన్నప్పుడు, డబ్బున్నవాడు లేనివాడు, అందంగా ఉన్నవాడు లేనివాడు, చదువుకున్నవాడు చదువుకోనివాడు, పలానా కులం వారు పలానా కులం వారు, పలానా మతం వారు పలానా మతం వారు, పలానా ప్రాంతం వారు పలానా ప్రాంతం వారు, ఇట్లా మొత్తం సొసైటీ. మీరు ఏ ప్రపంచంలో ఏ దేశమైనా వెళ్ళండి, దేశం దాకేందుకు మీ ఊరికి వెళ్ళండి, మీ ఊరిలో కూడా ఈ డివిజన్స్ ఉంటాయి. మీ ఊరిలో కూడా చాలా ఒక టెంపుల్, ఒక గుడి, బడి, ఒక మార్కెట్, ఆ పక్కనున్న ల్యాండ్స్కేమో ఎక్కువ వాల్యూ ఉంటుంది, కొంచెం దూరంగా వెళ్ళిన ల్యాండ్స్కేమో తక్కువ వాల్యూ ఉంటుంది. ఇదే హైదరాబాద్లో శంషాబాద్ లేకపోతే కనుక ఆదిపట్ల ఉన్నాయి కదా, అటువైపు ఎక్కువ వాల్యూ ఉంటుంది, ఇలా కానీ తక్కువ వాల్యూ ఉంటుంది. సో సమాజం ఎప్పుడు కూడా డివిజన్ అయి ఉంటుందనే సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ముందు ఒక ఫ్యాక్ట్లోకి వస్తాం. డివిజన్స్ ఉండడం తప్పు కాదు. డివిజన్స్ మీద ఆధారపడి ఒకరు ఇంకొకరిని దోపిడీ చేయడం అంటే ఎక్స్ప్లాయిట్ చేయడం, కానీ ఒకరు ఇంకొకరిని తక్కువ చేసి చూడడం కానీ తప్పు. ఈ తక్కువ చేసి చూడడం దగ్గరే మొత్తం పేచి అంతా ఉంటుంది. తెలుసో తెలియకో సమాజం ఎవల్యూట్ అవుతున్నప్పుడు ఇన్ ద జెనసిస్ ఫార్మ్లో అంటే బిగినింగ్లో ఖచ్చితంగా వద్దన్న తెలియకుండానే సమాజం ఒకరిని ఇంకొకరు తక్కువ చేసి చూస్తారు. అది తెలియకుండా జరిగిందా, తెలిసి జరిగిందా అనేది ఏదైనా సరే చరిత్ర అది, గతమే అది. కానీ ఇవాళ వర్తమానంలోకి మనం వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మాత్రం సమాజంలో ఉన్న డివిజన్స్ని అర్థం చేసుకుంటూనే సమాజంలో ఎవరైతే కొద్దిగా వెనకబడేందుకు అవకాశం ఉందో వారిని ఆల్రెడీ డెవలప్ అయిన, ముందుకు వెళ్ళిన వాళ్ళు చేయి పట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇందులో సానుభూతి, సహానుభూతి ఇలాంటి పదాలు వాడడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా చట్టబద్ధమైంది, ఆధునికమైంది, నాగరికమైంది. ఉదాహరణకి మీరు హైదరాబాద్లో పుట్టారు, అందులోనూ మళ్ళీ ఏ గచ్చిబౌలి ఏరియాలో పుట్టారు. మీ ఫాదర్ ఆల్రెడీ ఇక్కడ ఒక అత్యద్భుతమైన ఫ్లాటో అదో ఉంటాయి కదా, కొన్ని ఉన్నారు. సో మీరు ఈ పొజిషన్లో ఉన్నారు. సేమ్ ల్యాండ్ 300 గజాలు అనుకుందాం. ఇదే 300 గజాలు మీతోటే సమానంగా పుట్టిన ఒక అమ్మాయి అస్సాంలోనో, త్రిపురలోనో, నాగాల్యాండ్లోనో, సేమ్ ల్యాండ్ ఇంత కాస్టు, ఇంత ప్రైస్, ఇంత డెవలప్డ్, ఇంత ఈల్డింగ్, ఇంత రిజల్ట్, ఇంత అవుట్పుట్, దీంతో సమానమైనది ఉండదు.
అండ్ ఆన్ పార్ ఎక్సలెన్స్ లాగా ఈ రెండింటిని మనం చూడాల్సి వచ్చినప్పుడు ఇక్కడ 300 గజాలు ఈజ్ కూడా అక్కడ 3000 గజాలేమో. సో మరి అక్కడ పుట్టిన వాళ్ళ తప్ప, అక్కడ పుట్టిన వాళ్ళది పాపమా, అక్కడ పుట్టిన వాళ్ళది శాపమా? అందుకని సమాజంలో ఉన్న కింది వర్గాల వారు, సామాన్యులు దీన్ని ఆలోచించినా ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ అధికారంలో ఉన్నవాళ్ళు అంటే బోత్ అటు ఎగ్జిక్యూటివ్ అండ్ పొలిటికల్, రాజకీయ అధికారము కార్యనిర్వాహక అధికారంలో ఉన్నవాళ్ళు, పిన్ పాయింట్గా చెప్పాలి అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వెంట్స్ అండ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే ఇద్దరు విధాన నిర్ణేతలు కాబట్టి, విధాన అంటే ఎగ్జిక్యూషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఫలాలు సమానంగా అందేందుకు వీలైన విధానాలు రూపొందించాల్సిందే. దీనంతటినీ కలిపి ఇంక్లూజివ్నెస్ అంటారు. ఈ ఇంక్లూజివ్నెస్ అనేది ఫినాన్షియల్ ఇంక్లూజన్స్, సోషల్ ఇంక్లూషను, లేటెస్ట్గా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు కవిత, టెక్నాలజికల్ ఇంక్లూజన్ కొత్త వచ్చింది యాక్చువల్గా. సాంకేతికంగా కూడా అందరికీ సాంకేతికత అందాలి అన్నది. 2016 ప్రాంతంలో డిమానిటైజేషన్ జరగడానికి ముందు నాకు తెలిసి మీరు కూడా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వాడలేదేమో అనుకుంటున్నాను నేను. ఇంత పెద్ద ఎత్తున ఇంత మాసివ్గా ప్రతిదానికి యూస్ చేయలేదు. సరే, ఒకవేళ కొంతమంది వాడినా ఖచ్చితంగా ఒక చాయ్ తాగినప్పుడు, కూరగాయలు కొన్నప్పుడు మాత్రం మనం క్యాష్ పే చేసాం, 10 రూపాయల కోసం కూడా క్యాష్ పే చేసాం తప్ప మనకు నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ పేటిఎమ్ ఫోన్పేనో గూగుల్ పేనో వాడలేదు. 2016 ఆ ప్రాంతంలో డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత మనము ఈ ఇంక్లూజివ్నెస్లోకి, టెక్నాలజికల్ ఇంక్లూజివ్నెస్లోకి ఇవాళ గూగుల్ పే లాంటి ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఏదైతే మనం చేస్తామో వాటి వల్ల మనం టెక్నాలజీని ఆధారపడి చేస్తున్నాం. అలా సమాజంలో అందరికీ మొబైల్ ఫోన్స్ వెళ్ళాలి, వాట్సాప్ యూసేజ్ వెళ్ళాలి, సోషల్ మీడియా యూసేజ్ వెళ్ళాలి, టెక్నాలజికల్గా ఏవైతే వాళ్ళ మనందరము ఉపయోగిస్తున్నామో అది అన్ని వర్గాల వాళ్ళు సమాజంలో వాడగలిగితే దాన్ని టెక్నాలజికల్ ఇంక్లూజివ్నెస్ అంటారు. సో అందుకని ఇంక్లూజన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అట్లీస్ట్ ఫర్ ద పాస్ట్ 10 ఇయర్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మేము ఐఏఎస్ ఎగ్జామినేషన్లో అయితే అసలు సిలబస్లోనే ఇంక్లూజివిటీ ఇంక్లూజివ్నెస్ అనే పదాలతో సిలబస్లో కనీసం ఒక 2-3 చాప్టర్లు ఉన్నాయి ఐఏఎస్ ఎగ్జామినేషన్లో. కాబట్టి అంత ఇంక్లూజివ్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యా, సో ఇప్పుడు ఎలా అయితే పౌరులందరికీ సమాన హక్కులు ఉంటాయో బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి, అవకాశాలు అనేవి కూడా అలాగే ఇవ్వాలి ఉండాలి ఉంటాయి కూడా, దాన్ని మనం మర్చిపోతున్నామా? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో మీరు ఒక చెప్పినట్టుగా అన్నీ ఉన్నవాళ్ళు, లేకుంటే అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ చూపు అనేది, చిన్న చూపు చూస్తున్నారు, వివక్ష అనేది ఉన్నప్పుడు ఎలా ఎవరు దాన్ని ఐడెంటిఫై చేయాలి, ఎవరు గుర్తించి ఇది రాంగ్ అని చెప్పాల్సిన అవసరం ఉంది? యాక్చువల్గా సమాజంలో వివక్ష డిస్క్రిమినేషన్ అనేది 3 స్థాయిల్లో ఉంటుంది. ఒకటేమో ఇండివిజువల్ లెవెల్, రెండేమో ఇన్స్టిట్యూషనల్ లెవెల్, మూడేమో సొసైటల్ లెవెల్. ఇండివిజువల్ లెవెల్ అంటే అర్థం ఏంటంటే మీరున్నారు ఒక ఇండివిజువల్గా ఇంకొకళ్ళ చేత వివక్ష గురి కావడమో లేదా గురి చేయడమో జరుగుతుంది. ఇది ఒక పర్సనల్ ప్లాట్ఫామ్ మీద జరిగే డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అన్నప్పుడు మనం అన్నింటికీ వర్తిస్తుంది, ఇందాక నేను చెప్పిన లిస్ట్ అంతా వర్తిస్తుంది. జెండర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా అంగవైకల్యం లాంటివి కావచ్చు, లేకపోతే కనుక కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు. మన ప్రాంతాల వారీగా కూడా ఒక ప్రాంతం మేము వెనకబడి ఉన్నాం అనుకున్నప్పుడే కదా అక్కడ ఉద్యమాలు జరిగినాయి. కల్చర్ కావచ్చు, మా కల్చర్ గొప్పది, మీ కల్చర్ గొప్పది కాదని. వివక్ష అనేది ఇండివిజువల్ లెవెల్లో ఉంటుంది, ఉండడం తప్పే, కానీ ఉండడం అంటూ జరిగితే అది ఇండివిజువల్ సంస్కారాలను బట్టి ఉంటుంది. చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను, ఇది మరి ఎవరైనా అర్థమవుతారమో తెలియదు, కానీ మామూలుగా మన సొసైటీలో నేను మిమ్మల్ని అడుగుతా, మీరు సమానం చెప్పండి, వెజిటేరియన్స్కి ఎక్కువ గౌరవమా, పెద్ద పదాలు ఏ వాడతారో వాడండి, కానీ ఎక్కువ
ఉందా, నాన్ వెజిటేరియన్స్కి ఉందా? సో ఖచ్చితంగా వెజిటేరియన్స్ అంటేనే చాలా గొప్ప, వాళ్ళు శుచి శుభ్రంగా ఉంటారు, లేకపోతే అంత పెద్దది కూడా ఆచారము శుచి శుభ్రత మడి కూడా కాదు కవిత గారు. సింపుల్గా ఒక 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 10 మంది కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు హోటల్కి వెళ్ళి ఎగ్జాక్ట్లీ అన్న నువ్వు వెజా నాన్ వెజా అన్నప్పుడు వెజిటేరియన్స్ అయితే మీరు మరి మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుందేమో అని వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అంటారా, నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ అని అంటారా? కవిత గారు నేను ఒట్టేసి చెప్తున్నాను, నా జీవితంలో నాకు కాస్త స్పృహ వచ్చినప్పటి నుంచి నేను నాన్ వెజిటేరియన్ తిన్ను అంటే అంతకుముందు తిన్నాను కదా ఉద్దేశం, నేను నాన్ వెజిటేరియన్ తిన్ను, తినకపోయినా నాతో ఎవరైనా కనుక కూర్చుని ఉంటే, ఎవరైనా కనుక అన్న మీరు లేదా సార్ మీరు నాన్ వెజ్ కాదేమో కదా పాప మీకు ఇబ్బంది ఏమో మేము పక్కకి తినమా అన్నప్పుడు బ్రహ్మాండంగా ఇదే టేబుల్ తినండి, నీ నాన్ వెజిటేరియన్ కూడా గొప్పదే, నా వెజిటేరియన్ కూడా గొప్పదే అని చెప్పిన సందర్భాలు కొన్ని వందలు ఉండే నాకు. ఇండివిజువల్ లెవెల్లో నాన్ వెజిటేరియన్ని తప్పని, నాన్ వెజిటేరియన్ అని తినడం వల్ల చాలా అదేదో చాలా అగౌరవప్రదమైందని, మేము శనివారం కాబట్టి నాన్ వెజ్ తినమండి, లక్ష్మీవారం శనివారం నాన్ వెజ్ తినము అంటున్నారంటే తినడం అనేది అపవిత్రమని ఈరోజు తినమనే తాత్పర్యం ఉంది అందులో. ఉల్లిపాయ కూడా ఉన్నది, వెల్లుల్లిపాయ కూడా ఉన్నది, నేను కాదంటలేదు, ఉల్లిపాయకి వెల్లుల్లిపాయ కూడా అదే ఉంది, అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయను కూడా వెజిటేరియన్ నాన్ అంటే నిషిద్ధంగా. అలా నేను ఇక్కడ మాట్లాడుతుంది తిండి విషయంలో కూడా అని చెప్పడం. అందుకని ఇండివిజువల్ లెవెల్లో కులమో మతమో ప్రాంతమో ఇదో అదో మొత్తం మీద ఉండడం అనేది నిజంగా తప్పు, కానీ ఇండివిజువల్ లెవెల్లో అది ఇండివిజువల్ లెవెల్లోనే ఉంటుంది. ఇంకా రెండు ఇన్స్టిట్యూషన్ లెవెల్, ఇన్స్టిట్యూషన్ లెవెల్ అంటే నా ఉద్దేశం అంటే గవర్నమెంట్ అని, ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ వాటిల్లో ఎలాంటి డిస్క్రిమినేషన్స్ ఉండకుండా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత టాప్ లెవెల్ మేనేజ్మెంట్ది అవుతుంది. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ప్రైవేట్లో అయితే కనుక మేనేజ్మెంట్ అంటాం మనం, అదే గవర్నమెంట్ అయితే కనుక అది గవర్నమెంట్ ఆఫ్ ఫలానా స్టేట్ లేకపోతే కనుక సెంట్రల్ గవర్నమెంట్, మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి గవర్నమెంట్ చేయడానికి వీలుగా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఒక పార్లమెంట్ను లేదా శాసనసభలను శాసన మండలిను ఇస్తుంది, ఈ పార్లమెంట్ ఇవన్నీ చట్టాలు చేస్తాయి, ఆ చట్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే ప్రజాప్రతినిధులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ, మళ్ళీ ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరిని చూస్తున్నారంటే ప్రజలను చూస్తున్నారు, మనం ఎంచుకున్న వాళ్ళని చూస్తున్నారు, మనం ఎంచుకున్న వాళ్ళల్లోంచి వాళ్ళని పంపించి మా బదులుగా మీరు పాలసీ చేయండి రాబాయి అని పంపిస్తున్నాం, అలా మా తరపున మీరు పంపిస్తున్నాం కాబట్టి దీన్ని పార్లమెంట్లో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాం, అంటే ప్రాతినిధ్యపూరితమైన ప్రజాస్వామ్యం, మనందరము కలిసి పార్లమెంట్లో కూర్చోలేం కాబట్టి మనందరి తరపున కొంతమందిని పంపిస్తున్నాం. అందుని యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో ఎవరు గొప్ప అంటే ప్రజలు గొప్ప, ప్రజలకు ఉండే సమస్యలను అర్థం చేసుకోవడంలో భాగంగా ఎక్కడెక్కడైతే డిస్క్రిమినేషన్స్ ఉంటాయో చూసుకుని ఆ డిస్క్రిమినేషన్స్ తగ్గించడమే పాలసీస్లో చేసే పని. మనం ఇవాళ మాట్లాడుతున్న ఈ సమయానికి నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు, బడ్జెట్ని ఓవరాల్గా చూస్తే ఏముంటుంది, సమాజంలో మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ విధమైన ఏమంటామంటే వెనకబాటుతనం ఉంటుందో, బ్యాక్వర్నెస్ ఉంటుందో, దాన్ని మళ్ళీ ఫార్వర్డ్ తీసుకొచ్చే చేసే ప్రయత్నం, ఒక సపోర్టింగ్ బ్యాలెన్స్ లాగా. ఒక అమ్మకి 5 పిల్లలు ఉంటే 5 పిల్లలకి సమానంగా పంచిపెట్టడంలో భాగంగా పెద్దవాడు పొద్దున బాగా టిఫిన్ తిన్నాడు అనుకున్నప్పుడు సరే పని చేద్దాం అని చెప్పి రెండో వాడు ఏం తినలేదన్నప్పుడు ఉన్న వాటిల్లోంచి 5 చపాతీలు ఉంటే 2 చపాతీలు రెండో వాడికి పెట్టే తల్లి లాంటిది గవర్నమెంట్. అంటే ఆ గవర్నమెంట్ని పెట్టుకునేది మనమే, మనం కట్టిన ట్యాక్స్లతోటే ఈ మొత్తం సమాజం నడుస్తుంది, మనం కట్టిన ట్యాక్స్ లేకపోతే ఈ సమాజం లేదు, ఈ ప్రభుత్వం లేదు, ఆ ట్యాక్స్ కొన్ని 100 రూపాయల్లో కడతాం మనం, మనం నడుస్తున్న ఈ రోడ్డు, మనం వెళుతున్న ఏది ఎనీథింగ్ మనం కట్టిన ట్యాక్స్ ద్వారానే వెళ్తాం. సో అందుకని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ వైజ్గా వాళ్ళే టేకప్ చేయాలి. అందుకనే మీరు చెప్తే ఆశ్చర్యపోతారంటే ఈ కాంటెక్స్ట్ అంతా మనం మాట్లాడుతుంది స్మితా సబర్వాలయర్ గారి యొక్క ట్వీట్ తర్వాత వచ్చిన దుమారంలోంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఎక్కువగా అక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందుకని చాలా కంపెనీలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తమ యొక్క ఈవెన్ బ్యాంక్స్తో సహా నేషనలైజ్డ్ ఎస్బీఐ లాంటి బ్యాంక్స్తో సహా తమ యొక్క ఆర్గనైజేషన్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ జాబ్లు ఇవ్వాలి అని గవర్నమెంట్ ఇంకా పూర్తి స్థాయి ఏమీ రెగ్యులేషన్ తీసుకురాలేదు, కానీ
ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కొన్ని అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక రూపంలో డెస్క్ జాబా, ఫీల్డ్ జాబా, ఇంకొక జాబా, నేచర్ ఆఫ్ ద జాబ్ సూటబిలిటీని బట్టి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఇస్తున్నారన్నది మాత్రం నిజం. అలాగే గవర్నమెంట్ కూడా, గవర్నమెంట్ సెక్టార్లో ఇవాళ మనకి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే ఒక మినిస్ట్రీయే ఉంది. సామాజిక న్యాయానికి సంబంధించినది ఏ ఒక మినిస్ట్రీ ఉంది. ఆ మినిస్ట్రీలో మళ్ళీ మనకి తిరిగి ఒక డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని ఉంటుంది. అంటే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఒక డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఉంది. మళ్ళీ దాంట్లో ఒక కమిషనర్ ఆఫ్ ద కమిషనర్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ అంటే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వారికి ప్రత్యేకంగా ఒక కమిషనర్, ఒక డిపార్ట్మెంటు, ఒక మినిస్ట్రీలో ఉంది అంటే వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని పాలసీలు తీసుకొస్తున్నామంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ లాంటి అత్యున్నతమైన వాటిల్లో, దాని అత్యున్నత అన్న పదం వాడినప్పుడు చాలా మంది అన్ని అత్యున్నతమే అంటారు. అది అది అత్యున్నతం అంటే అర్థం ఏంటంటే బాధ్యతలతోటి కూడా అత్యున్నత అని అధికారాలతో ఎగ్జాక్ట్లీ అంతేగాని బాధ్యతతోటి కూడింది. రెస్పాన్సిబిలిటీస్ ఆర్ మోర్, రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ప్రీమియర్. మన బాడీలో కూడా అన్ని అవయవాలకి కూడా సమాన ప్రాధాన్యం ఉండదు. గుండెకేను ఈ గోటి వేరుకి తేడా లేదు. ఈ గోటి వేరు ఏ కారణం చేతనైనా మీకు చిన్నది ఇదైనప్పుడు దీన్ని పెద్ద కంగారు పడరు, మహది కట్ చేసి వదిలేస్తారంతే. ఒక వేలుకి ఏదైనా తెగినప్పుడు కొంచెం బాధపడతారు. అదే ఒక బ్రెయిన్కో లేదా హార్ట్కో ఉన్నప్పుడు పర్లేదు అని అంటలే కదా. సో ఒక బాడీ ఎలాగో సమాజం కూడా అంతే. ఇట్స్ అలా అలాగని దీన్ని తక్కువ చేసి చూడకుండా ఉండడాన్నే మనం మానవత్వం అనే పదము, మానవీయత అనే పదము, హ్యూమన్ బీయింగ్నెస్ అనే పదము పదాలు వాడుతున్నాం మనం. దానికి ఎంపతి, కంపాషన్, లేకపోతే కనుక సింపతి, ఎపతి ఇలాంటి పదాలు వాడుతున్నాం. పదాలు ఏది వాడినా ది ఎండ్ ఆఫ్ దాట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఇండివిజువల్ లెవెల్లో ఉండకూడదు, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఉండకూడదు, అండ్ గవర్నమెంట్ లెవెల్లో ఉండకూడదు. గవర్నమెంట్ లెవెల్లో ఉండకూడదు అంటే అర్థం ఏంటి? దానికి రెండు కోణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ని ఫామ్ చేసేటప్పుడు ఎవరైతే సమాజంలో డిస్క్రిమినేషన్ గురవుతున్నారో అర్థం చేసుకుని వారి అప్లిఫ్ట్మెంట్ కోసం చేసే ప్రయత్నమే పాలసీ మేకింగ్. అండ్ అందులోంచి వచ్చిందే రిజర్వేషన్, అందులోంచి వచ్చిందే కోట, అందులోంచి వచ్చిందే వాటి వికల్ ప్రొటెక్షన్స్. ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళ ప్రొటెక్షన్స్ ఉండాలి. ఎల్జీబీటిక్ కమ్యూనిటీ అంటాం వాళ్ళకి ఉండాల్సిందే. లెస్బియన్ కానీ, గే కానీ, లేదా ట్రాన్స్జెండర్స్ కానీ, లేకపోతే కనుక ఇతరత్ర ఏదైతే ఎల్జీబీటీక్యూ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీకి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇచ్చి తీరాల్సిందే. సమాజం వాళ్ళ పట్ల న్యూనభావంతో ఉండకూడదు. ఇంకోటి కూడా ఇక్కడ యాక్చువల్గా చెప్తాను అదేంటంటే, పాపం దివ్యాంగులండి అని చాలా కావాలండి. గత 2 రోజులుగా చూసిన మీరు కొన్ని యూట్యూబ్ వీడియోలో చూడండి, పాపం దివ్యాంగులండి. షుడ్ నాట్, పాపం అనే పదం కూడా వాడకూడదు. పాపం ఆడవాళ్ళండి అంట. పాపం ఆడవాళ్ళేంటి? పాపం వద్దు. ఆర్ యు షోయింగ్ ది సింపతీ ఆర్ డిస్క్రిమినేషన్? సేమ్ టైంలో రెండు అక్కడ కనిపించడం. ఎగ్జాక్ట్లీ, అంటే సింపతీలోంచే వస్తుంది. సింపతీలోంచే ఎప్పుడో కూడా తెలుగులో ఒక కవి రాస్తాడనమాట, ఆయన ఒక పాట రాస్తాడు, అందులో అంటాడనమాట, నన్ను నీ గుడిలోకి రావద్దన్నావు అదే బాగయ్యింది, నేను నాస్తికుణ్ణయ్యాను అంటాడు. అంటే నీ గుడిలోకి నన్ను, నీ గుడిలోకి నన్ను ప్లీజ్ అలౌ చేయి అనేది కొద్దిగా సింపతీతోటి కూడింది. ఆలయమున నీవు వేలాడు వేళ శివుని చెవి కొంత చేరువగనుండు మౌని ఖగరాజ్ని పూజారి లేని వేళ విన్నవింపమున అది జీవిత చరిత్ర అంటారు గురం జాషువా. 1940స్లో రాశారు ఆయన. ఆ తాత్పర్యం ఏంటంటే గబ్బిలమా నువ్వు వేలాడుతున్నప్పుడు శివుడి చెవి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ చెవికి చెప్పు, బట్ బి కేర్ఫుల్ పూజారి లేని వేళ. అలాగే నన్ను మీ గుడిలోకి రమ్మనమని కోరుతున్నాను ప్లీజ్ అలవ్ మీ అని ఉంటుంది. అది 1940స్ కాబట్టి ఇవాళ మనం 2024లో ఉన్నాం. ఇందాక నేను చెప్పిన కవిత రాసింది 1975 ఆ ప్రాంతంలో. నన్ను నీ గుళ్ళోకి రావద్దన్నావు అదే బాగైంది, నేను నాస్తికుండా అయ్యాను. ఇక రావాల్సిన అవసరమే లేకుండా చైతన్యం అనేది అంత పాజిటివ్నెస్గా, అంత ఫోర్స్ఫుల్గా ఉంటుంది అని చెప్పడానికి. సో అందుకని పాపం అండి అలాంటి పదాలు కానీ, ఈవెన్ మనకి జెండర్ ఫ్రీ లాంగ్వేజ్ అని, డిస్క్రిమినేషన్ ఫ్రీ లాంగ్వేజ్ అని లింగ్విస్టిక్స్లో చెప్తాం మేము.
అంటే మామూలుగా మన భాషలో ఎవరో ఒకరు తక్కువ చేసి చూస్తున్న కొన్ని పదాలు ఉంటాయి. ఏంటి ఎక్స్టైల్ చేస్తున్నావు, గాజు చేసాం అనుకున్నావా అంటాడు యాక్చువల్గా. ఏంటి ఏడుతాను ఆడదాంలా అంటాడు యాక్చువల్గా. దిస్ ఆర్ రాంగ్. అంటే ఆడవాళ్ళు గాజు వేసుకోవడం అనేది అపౌరుషము, వాళ్ళకేమీ సమర్థం లేదు అనడానికి గుర్తుగా మన లాంగ్వేజ్లో వాడతాం. నువ్వు మగాడివైతే, నువ్వు మగాడివైతే రారా అంటాం. ఇవన్నీ యాక్చువల్గా జెండర్ ఫ్రీ లాంగ్వేజ్ అని, లింగ వివక్ష రహిత భాషా ప్రయోగం చేయాలి అనేది ఒక అత్యున్నతమైన నా దృష్టిలో చాలా గొప్ప భాషా శాస్త్రంలో చదువుకోవాల్సిన గొప్పది యాక్చువల్గా. 1970s వచ్చింది అలాంటి తెలుగు భాషకి సంబంధించి మాట్లాడుతాను. 1960s మరాఠీ లాంగ్వేజ్లో వచ్చింది, కన్నడ లాంగ్వేజ్లో వచ్చింది ఇట్లా ఇలాంటి ఉద్యమం. సో అందుకని వివక్షరహితమైన భాష కావాలి. అందుకని పాపం దివ్యాంగులండి, పాపం వారిని మనం పాపం కాదు ఆ పాపం అనుకుంటే ప్రతి ఒక్కరి ఇక్కడ పాపానికి అప్పుడప్పుడు శాపంగా బాధపడాల్సిందే. ఇక్కడ దివ్యాంగుల గురించి వచ్చింది కాబట్టి కూడా చెప్తాను. ఇప్పుడు పుట్టుకతోటే చాలామంది దివ్యాంగులు కాదు. భారతదేశంలో ఇవాళ మనతరం మాట్లాడుకుంటున్న ఈ సమయానికి కాస్త అటు ఇటుగా 3 కోట్ల మంది జనాభా దివ్యాంగులు ఉన్నారు మొత్తం భారతదేశంలో. భారతదేశ జనాభా ఇవాళ ఒక 140 కోట్ల అలా అనుకుంటే, అంటే భారతదేశ జనాభాలో కాస్త అటు ఇటుగా 2-3% ఇవాళ దివ్యాంగులు ఉన్నారు. అది కూడా రికార్డెడ్ అయ్యి సెన్సెస్లో 2011 మనకి లాస్ట్ సెన్సెస్ అయిందండి, 2021 అవ్వలేదు. సో 13 సంవత్సరాల కిందట జరిగిన సెన్సెస్ ప్రకారం చూస్తే 2,68 లక్షల మంది ఇవాళ భారతదేశంలో ఉన్నారు. కాస్త అటుగా 14 సంవత్సరాల్లో వేసుకుంటే కనుక 3 కోట్ల మంది అనుకుందాం. వాళ్ళలో ఎక్కువ శాతం ఉన్నవాడు అనుకుంటున్నారండి 10 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు. అంటే 10 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల మధ్యలో అనే పదం ఎందుకు వాడతాం అంటే ఆ ఏజ్ గ్రూప్ అనేది జీవితంలో స్థిరపడడానికి ఉపయోగపడేది, డిసిషన్స్ తీసుకోవడానికి, జీవితంలో కెరీర్లోకి వెళ్ళడానికి. 10 ఏళ్ళు అంటే 5వ తరగతి అండి, 30 ఏళ్ళు అంటే జాబ్ వచ్చేసి స్థిరపడ్డం, 5వ తరగతి నుంచి డిగ్రీ అయిపోయి జీవితంలో స్థిరపడ్డం అనే ఒకనొక దశలో ఒక కాలు కానీ చెయ్యి కానీ కన్ను కానీ ఇతరత్ర ఏమైనా వినపడని మాట్లాడలేని ఉన్నవారు ఎవరైనా ఉన్నారనుకుందామని ఎంత బాధ ఉంటుందండి. ఇతరమైన వాళ్ళందరూ కూడా వేగంగా పరిగెత్తున్నప్పుడు వీరు పరిగెత్తలేని స్థితి, ఇతరమైన వాళ్ళందరూ కూడా గబగబా చదువుతుంటే వీళ్ళు చదవలేని స్థితి, ఎవరో ఒకరు ఆసరా లేకపోతే జీవితంలో అడుగులు ముందుకు వేయలేని స్థితి. మరి వాళ్ళ పట్ల చట్టం పక్కన పెడదాం, చట్టం పక్కన పెడదాం, నాగరికత లాంటివి కూడా పక్కన పెడేద్దాం. సమాజంలో ఇంకొక వ్యక్తి పట్ల నీకు కనీస స్పృహ లేకపోతే, దానికి సానుభూతి లాంటి పదాలు వాడకుండా నేను ఏ పదం వాడతానంటే సహానుభూతి అనే పదం వాడతాం. సానుభూతికి సహానుభూతికి తేడా ఏంటి అంటే మీకు గాయం తగిలితే నేను ఓదార్చడం సానుభూతి, మీకు గాయం తగిలితే ఆ గాయం నాకు కూడా తగిలినప్పుడు ఎలా అనుభవిస్తానో బాధపడతానో అర్థం చేసుకుంటానో ఆలోచిస్తానో అలాగే ఆలోచించి మీతో మాట్లాడాలి సహానుభూతి అంటారు. సో సహానుభూతి గొప్పది సానుభూతి కన్నా. అందులో మనకి ఎంపతి అనేది గొప్పది సింపతి కన్నా అనే పదం వాడడానికి కారణం అది ఇంగ్లీష్ పదాల్లో చెప్పాలంటే. అందుకని మనము అలా సమాజంలో ఒకే బడిలో పరిగెత్తుకుంటూ వెళ్ళలేని ఒక కుర్రాడు పోలియో వల్ల కావచ్చు ఇంకేదైనా కారణాల వల్ల కావచ్చు, గబగబా చదవలేని కుర్రాడు, మాస్టర్ పాఠం చెప్తుంటే వినలేని కుర్రాడు, ఆ కుర్రాడు నీ పక్కన కూర్చున్నప్పుడు హౌ కెన్ యూ సే దట్ నేను వాడికన్నా గొప్పని ఎలా అంటావు నువ్వు? ఇదే అంగవైకల్యం నీకు రాదా, గ్యారంటీ ఉంది? అసలు మనందరము మళ్ళీ ఆ అజ్ఞానంలో ఉన్నామండి కవిత గారు. నేను ఇవాళ శాశ్వతం అయినట్టు, నేనే గొప్ప అయినట్టు, నేను చాలా ఏమంటామంటే ఇవాళ్ళని చూడకు, ఏదో తెలుగు సినిమాలో కళ్ళున్నాడు ముందు చూస్తాడు దిమాగున్నాడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టుగా నువ్వు దునియా మొత్తం చూడు, కళ్ళతో కాదు మెదడుతో చూడు. గ్యారంటీ ఏంటండి? చాలామంది అధికారంలో ఉన్నవాళ్ళు మేము ఈ అధికారంలో శాశ్వతం భ్రమ కాదా, ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతున్న సందర్భాలు లేవా,
అధికారంలో నిన్నటి వరకు ఉన్నవాళ్ళు ఇవాళ లేకపోవడము, ఇవాళ లేని వాళ్ళు రేపు రాకుండా ఉండకపోవడము, నిన్నటి వరకు ఉన్నవాళ్ళు ఒకప్పుడు లేకపోవడము, ఒకప్పుడు లేని వాళ్ళు ఆ తర్వాత రాకపోవడము లేదా? అధికారంలోకి రావడం రాకపోవడం అనేది నీ యొక్క ప్రస్తుత పట్టుదల ప్రయత్నాలను బట్టి ఉంటుంది, నీ వ్యూహ చతురతను బట్టి ఉంటుంది. ఇది ఎల్లకాలం ఉంటుందని గ్యారంటీ లేదు, కొంతకాలం ఉంటుంది. ఉన్నప్పుడు ఒకప్పుడు నాకు లేదని రేపటి రోజు ఉండదని తెలుసుకున్నవాడు విజ్ఞుడు. నేను ఇవాళ ఇందులో ఉన్నదాన్ని, కొంతమంది యాక్చువల్గా చాలా నేను ఇదే సీట్లో కనీసం ఒక 10 ఏళ్ళు ఉంటానండి అన్నవాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ 15-20 ఏళ్ళు నాది ఇదే సీటు. హౌ కెన్ యూ సే దట్? మీరు అనుకోవచ్చు, కానీ పబ్లిక్ కూడా అదే మాట అనుకో. పబ్లిక్ కూడా అక్కర్లేదండి. పబ్లిక్ అనే పెద్ద పదం ఎందుకు? పబ్లిక్ అనే పెద్ద పదం ఎందుకు? మీ జీవితంలో మీరు ఒకసారి సందర్భంలో అయినా కానీ క్యాజువల్ గానే చెప్తాను, నిన్న మార్నింగ్ ఫోన్ చేశాడురా, నిన్న రాత్రి కూడా ఫోన్ చేశాడు, నమ్మవురా, నిన్న మధ్యాహ్నం నిన్న రాత్రి భోజనం చేసి ఫోన్ చేశాడు, నాకు నిద్రలో చనిపోయాడురా అన్న సందర్భం మనం ఒక్కసారి కూడా వినలేదా? మామూలుగా బృహత్ సంహిత అని ఒక అత్యద్భుతమైన బుక్ ఉంది, వరాహ మిహిరుడు అని రాశారు. ఆయన పేరు మిహిరుడే యాక్చువల్గా, వరాహ అనేది బిరుదు, వరాహ అంటే అడవి పంది. ఒక రాజుగారు ఒక కొడుకు పుడితే ఆ కొడుకు పుట్టిన వెంటనే జాతకం చూస్తే ఇతను పలానా వయసులో పలానా డేట్న పలానా సాయంత్రం 4 గంటలకు చనిపోతాడు, అది కూడా ఒక అడవి పంది ఇతన్ని చంపేస్తుంది అని అన్నారు జ్యోతిష పండితులు. ఇక్కడ నేను జ్యోతిష్యాన్ని నమ్మంటం లేదు, కథలను సారం తీసుకోమంట. సో రాజుగారు భయపడ్డారు, అందున ఒక ఒంటి స్తంభం మేడ కట్టి ఆ ఏదో విధంగా ఆ అబ్బాయికి అన్నిటినీ ప్రొటెక్షన్ పెట్టి 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఎవరు ఎక్కడ రాకుండా చేసి మొత్తం మీద ఆ రోజు ఆ సాయంత్రం ఆ 4 గంటలకి చీమ కూడా లోపలికి వెళ్ళకుండా దోమ కూడా పైకి వెళ్ళకుండా ఉండేంత ప్రొటెక్షన్ పెడితే ఇంకా అడవి పంది ఎలాగో వెళ్ళదు కదా. సో అందుకని ఆ అబ్బాయిని ప్రొటెక్ట్ చేశారు. ఆ 4 గంటలు దాటితే మాత్రం బతుకుతాడనేది జ్యోతిష పండితులు చెప్పారు. సో మొత్తం మీద 4 అయింది. ఏదో 8th ఫ్లోర్లో ఉన్నాడు అనుకుందాం, ఏదో 10th ఫ్లోర్లో ఉన్నాడు అనుకుందాం. వాళ్ళ అబ్బాయి 1st ఫ్లోర్ నుంచి పరిగెత్తికెళ్ళి వాళ్ళ అబ్బాయిని కౌగులించుకుందామని, బతికాడు కదా అని కౌగులించుకుందామని, ఇంత ప్రొటెక్షన్ పెట్టిన తర్వాత తీరా చూస్తే ఆ ఫ్లోర్లో లేడు అతను. అరే ఏడ్రా మా అబ్బాయి అంటే, ఇప్పుడే సార్ పైకి వెళ్ళాడు అంటే టెర్రాస్ మీదకి వెళ్ళాడు. అందరూ టెర్రాస్ మీదకి వెళ్తే ఆ అబ్బాయి చనిపోయి ఉన్నాడు అక్కడ, రక్తపు మడుగులో ఉన్నాడు అక్కడ. ఏం జరిగింది అంటే ఆ పైన టెర్రాస్ మీద వీళ్ళ బిల్డింగ్కి వాళ్ళ యొక్క రాచరిక ముద్రలో భాగంగా వాళ్ళ యొక్క జంతువు అంటే కుటుంబ జంతువు అలాగా వరాహం వాళ్ళది, అది రాగితోనూ రాతితోనూ వాళ్ళు కట్టాలి, ఇనుముతోనూ గుదాంతో అలా కట్టారు వాళ్ళు. సో వరాహం జీవమై రాదనుకున్నారు, కానీ నిర్జీవమైన వరాహం అతను పైకి వెళ్ళాడు, గాలి వచ్చింది, అది పడింది, చనిపోయాడు. సి జ్యోతిష శాస్త్రంలో దీన్ని ఏమని చెప్తారంటే, ఈ క్షణం ఈజ్ ఇట్ గ్యారంటీ నెక్స్ట్ మూమెంట్, ఇంకొక 2 నిమిషాల తర్వాత సరే మీ చెప్తే మీరు భయపడతారు, కానీ నేను బతుకుతాను గ్యారంటీ పర్లేదు, లేక వాటితో గ్యారంటీ. ఇదే కదా వాస్తవం, ఇదే ఫిజిక్, ఇవే కాళ్ళు చేతులు పుట్టినప్పటి నుంచి ఉంటాయని. మనం కొన్న సెల్ ఫోన్కైనా గ్యారంటీ ఉంది, మనం కొన్న ఫ్రిడ్జ్కైనా గ్యారంటీ ఉంది, ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి వస్తువులు గ్యారంటీ ఉంది కానీ మనిషికి లేదు. మరి ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా భాషని, మనం వాడుతున్న భాష లకార మకారాల భాషతోటి వాడు వీడు అని స్థాయి భేదం లేకుండా, నేను ఖచ్చితంగా చెప్తాను, స్మితాసుభాష్ అగర్వాల్ గారి యొక్క ట్వీట్ చూసిన తర్వాత ఆమె యొక్క ట్వీట్కి స్పందించడానికి నేను యాక్సెప్ట్ చేస్తానేమో, కానీ ఆమెను డిగ్రేడ్ చేయడం యాక్సెప్ట్ చేయను నేను. మనిషిని డిగ్రేడ్ చేయడానికి మనోవరం, మనిషిని డిగ్రేడ్ చేయకూడదు. వాడు చెప్పిన పదాలని, వాడు చెప్పిన మాటల్ని, వాడు చెప్పిన చర్యల్ని ఖండించాలి. ఒకవేళ వాడు చెప్పిన చర్యలు కనుక చట్ట వ్యతిరేకమైతే మనం ఎవరు దాన్ని తీసుకోవడానికి చట్టం ఆ పని చేస్తుంది, కావాలంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు. మనం పలానా యాక్ట్ ప్రకారం పలానా ఐపీసీ సిఆర్పిసిలో సెక్షన్ ప్రకారం నేను కేసు పెడుతున్నాను సార్ అని పెట్టచ్చు. ఇది ఉంది తప్పించి, కానీ నోటి వాచాలత్వం ఏంటి, ఏది పడితే అది మాట్లాడటం ఏంటి, ఎలా పడితే అలా తిట్టడం ఏంటి? అలా ఇంకోటి, మనందరికీ కూడా ప్రీ ఆక్యుపైడ్ నోషన్స్ ఉంటాయి, ప్రీ ఆక్యుపైడ్ ఫిక్స్ అయిపోతాం మనం. స్మితా సబర్వాల్ గారు చాలా అందంగా ఉన్నారు కాబట్టి
ఆవిడకి అహంకారం ఉండి ఉండాలి అని మనం ఎజంప్షన్ తీసుకుంటాం. అండ్ ఇంకో కామెంట్ కూడా, సో అక్కడ అర్హతలు అనేవి, టాలెంట్ అనేది ఎలా ఉంటుంది, అందం ఉంటే సరిపోతుందా, అందం ఉండి తన అయ్యా, అలా ఎలా కంక్లూషన్ కి వస్తారు? ఒక యూపీఎస్సీ అందాన్ని బేస్ చేసుకుని ఏమైనా రిక్రూట్ చేసుకుంటుందా? ఈ కామెంట్స్ ని కూడా ఎలా చూడాలి అసలు? అంతే, ఇప్పుడు మనము ఎప్పుడైతే ఒక విషయాన్ని వ్యక్తి నుంచి వేరు చేసి చూడమో అప్పుడు చిక్కు. వ్యక్తి చేసిన దాన్ని మనం కమెంట్ తీసుకుంటున్నప్పుడు ఆ కమెంట్కి మాత్రమే బద్దులే ఉండాలి మనం. స్మితా సబర్వాల్ గారు చేసిన కామెంట్ ఖచ్చితంగా తప్పు, అందులో 1% కూడా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అవునండి అంటే యాక్చువల్గానండి ఆవిడ ఇంటెన్షన్తో కూడా చెప్పని లేదు. నా ఇంటెన్షన్ లోపల ఏమిటి అనే దాని గురించి మీకు సంబంధం లేదు, నా ప్రొడక్ట్ నా అవుట్పుట్ తోటి సంబంధం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి. అది రెండు, ఆవిడ తీసుకున్న ఉదాహరణ తప్పు. తప్పు అనే పదం కూడా కాదు, రైట్ కాదు. ఎలా చెప్తాను మీకు, రిలవెంట్ కూడా కాదు కాదు. ఉదాహరణకి ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ వ్యక్తిని తీసుకువెళ్ళి ఒక పైలట్ గానో లేకపోతే కనుక ఏదైనా ఒక ఒక సర్జన్ గానో మీరు నమ్ముతారా, పెట్టగలరా అనేది. ప్రపంచవ్యాప్తంగా మీ ఓపిక ఫిజికలీ ఛాలెంజ్డ్ వారు ఎవరెవరు ఎన్నెన్ని స్థాయిల్లో ఉన్నారని కనుక మనం లిస్ట్ అవుట్ చేస్తే ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యపోవడమే. హెలెన్ కెల్లర్ లాంటి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ను తలుచుకున్నప్పుడు మనకి ఫిజికల్ డిజబిలిటీ అనేది కనిపించదు. స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చదివినప్పుడు ఆయన నాకు తెలిసి ఒక మెదడు తప్ప బాడీ ఏది పనిచేయదు. సో అలా అనుకున్నప్పుడు ఒక స్టీఫెన్ హాకింగ్, కాలు విరిగిపోయిన ఒక అమ్మాయి అరుణిమా సిన్హా ఎవరెస్ట్ శిఖర ఎక్కారు, ఆవిడ రాసిన ఆత్మకథ పేరు అగైన్ బోర్న్ ఆన్ ద మౌంటైన్, పర్వతం మీద మళ్ళీ పుట్టాను అన్నది. ఏది, కాలు విరిగిన తర్వాత ఎవరెస్ట్ శిఖర ఎక్కింది ఆ అమ్మాయి. అలాగే జెసికా కాక్స్ అని ఒక అమ్మాయి ఉంది, పైలట్ ఆమె, కాళ్ళు లేవు, చేతుల్లో ఒక చేయి మాత్రమే ఉంటుంది, అయితే ఒక కాలు ఒక చేయి ఉంటుంది. ఆవిడ యుఎస్ అండ్ అమెరికన్, ఆవిడ పైలట్. అలాగే మీకు సత్యేంద్ర సింగ్ అని ఒక ఆయన, ఈజ్ అన్ డాక్టర్, ఢిల్లీలో ఉంటారు, ఇండియన్. మోర్ దెన్ దాట్, డిజబిలిటీకి సంబంధించిన ఎన్నైతే అవరోధాలు ఉన్నాయో వాటన్నింటి మీద గత 15 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న ఒక ఫిజీషియన్, ఒక టాప్ మోస్ట్ ఫిజీషియన్, సామాన్యమైన ఫిజిషియన్ కాదు, అంటే కొన్ని వందల కేసెస్ రోగులను ఇతరత్రను వైద్య సేవలను అని అందులో భాగంగా హాస్పిటల్స్ లోపలికి వెళ్ళడానికి మనకి ఏవైతే ర్యాంప్ అంటాం, పట్టుకుని నడవడానికి వీలుగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి లేకపోతే వాటిని కట్టించాలని ఉద్యమం చేసిన ఆయన. డాక్టర్స్ని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఈ మెడిసిన్ ఫీల్డ్లోకి ఇన్వాల్వ్ చేయాలి అని, వాళ్ళని ఇన్వైట్ చేయాలని ప్రత్యేకంగా ఉద్యమం చేసి సాధించి గవర్నమెంట్ దాని మీద ప్రత్యేకంగా రెగ్యులేషన్స్ తీసుకొచ్చేందుకు కావలసిన వెసులుబాట్లు తీసుకొచ్చింది ఆయన. సో అందుకని హౌ కెన్ వి సే, సురేష్ అద్వానీ అని ఆంకాలజిస్ట్, నేను నాకు గుర్తు రావటం గత అప్పటికి ఒక పేరండి, నేను ఐ థింక్ 20 ఏళ్ళ కిందట వాజ్ వర్కింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్, నాకు ఎప్పటికీ గుర్తు ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాను, డాక్టర్ అండి ఆయన, ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఆయన నడవలేరు, ఆయన కుర్చీలోనే కూర్చుంటారు, బట్ ఈ డాక్టర్ యాక్చువల్గా. నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను ఇప్పటికీ నాకు గుర్తు, వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ఈనాడు, అంటే 1998-99 ఆ ప్రాంతాల్లో. సో వాట్ ఐ వాంట్ టు కన్వే, ఇరా సింఘాల్ అని ఒక ఆవిడ ఆల్ ఇండియా లెవెల్లో 2014-12 ఆ ప్రాంతాల్లో టాప్ ర్యాంకులు వచ్చిందండి ఆమె. ఆమె అంతకుముందు షీ వాజ్ నాట్ అలౌడ్ బై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, షీ ఫాట్, ప్రయత్నం చేసింది, యుద్ధం చేసింది, గెలుపొందిందని విజయలతా మేడం గారు చెప్పుకోవచ్చు. మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రపంచ జ్ఞానమంతా బహుశా ఒక చోట పెడితే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే మన కళ్ళ ముందు కనిపిస్తూ మాట్లాడుతున్నాను నేను. పోరాట యోధులు ఉన్నారు ఎలా అంటే, వాట్ ఐ వాంట్ టు కన్వే, ఎబిలిటీ అనేది సంకల్పానికి సంబంధించింది తప్ప అవయవానికి సంబంధించింది కాదు. అవయవాలతోటి కూడిన ఒక పని, దానికి సంబంధించిన లిమిటేషన్స్ ఉన్నమాట మాత్రం వాస్తవం. రెండు కాళ్ళు లేని ఒక వ్యక్తిని మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోనో ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్లోనో ఫైర్
డిపార్ట్మెంట్ లేకపోతే కనుక వాట్ వీ కాల్ మిలిటరీలో పెడతారా అనే క్వశ్చన్కి నేనైతే వేస్తుంటాను. ఎందుకంటే ఐపీఎస్లో కూడా అందరు ఫీల్డ్ వర్కే ఉండరు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్. ఐపీఎస్ సంబంధించి ఒక వ్యక్తి ఐపీఎస్ వచ్చిన తర్వాత ప్రతి తన యొక్క మొత్తం 30 ఏళ్ళ 35 ఏళ్ళ కెరీర్లో ప్రతిసారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గాను, ప్రతిసారి దొంగలు పడుతాను, ప్రతిసారి ఆయన ఫిజికల్ స్టామినా మీద ఆధారపడ కూడిన డ్యూటీస్ ఉండవు. అడ్మిన్ వైపు ఉంటే, లాజిస్టిక్స్ వైపు ఉంటే, ట్రైనింగ్ వైపు ఉంటే నేషనల్ పోలీస్ అకాడమీకో లేకపోతే కనుక తెలంగాణలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు దానికో లేకపోతే కనుక అప్పాకో లేకపోతే టీఎస్పీఏకో ఇలాంటి వాటికి ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఫిజికల్ స్టామినాతో పనే ఉంది. సో ఐపీఎస్ అయినా కూడాను ఎందుకు మిలిటరీలో స్త్రీలని ఎలా చేయని సందర్భంలోంచి వాళ్ళు ఎలా చేసుకున్నాం కదా, ఫైటర్ జెట్స్కి కూడా ఉన్నారు కదా. సో ఎండ్ పాయింట్ ఏంటంటే సంకల్పం ఇంపార్టెంట్ తప్ప, సామర్థ్యం ఇంపార్టెంట్ తప్ప, దానికి సంబంధించిన ఫిజికల్ ఎబిలిటీ అనేది మనం చూస్తున్న ఫిజికల్ ఎబిలిటీని బట్టి లేదనుకుంటే ఎట్లా? అలా మనం హౌ కెన్ వి జస్టిఫై, హౌ కెన్ వి జడ్జ్ ఈవెన్? అందుకని ఫిజికల్ స్టామినా అనేది ఐ డోంట్ థింక్ సో. యాక్చువల్గా ఒక వ్యక్తికి తన యొక్క పూర్తి స్థాయి ఏదైతే ఏమంటామంటే మనో సంకల్ప తోటి కూడిన ఫిజికల్ స్టామినా ఇంపార్టెంటే తప్ప, ఫిజికల్ స్టామినా మాత్రమే ఉండి మనో సంకల్పం లేనప్పుడు. సో అందుకని సమాజంలో ఉన్న అన్ని రంగాలలో వాళ్ళని, అన్ని వర్గాలలో వాళ్ళని ఎక్కడ ఎప్పుడు ఎవరు ఏ విధమైన డిస్క్రిమినేషన్ చేస్తున్నా రాంగే అంటాను నేను. ఈ డిస్క్రిమినేషన్స్లో ఆశ్చర్యం అని చెప్తాను మీకు, అందరము డిస్క్రిమినేషన్కి ఎప్పుడప్పుడు గురవుతామండి. డిస్క్రిమినేషన్ అనే దాన్ని ఇంకొంచెం రిజల్ట్ ఓరియంట్ చెప్పాలి అంటే అవమానం. అవమానం అనేది జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరం ఏదో ఒక రూపంలో దానికి గురి అవుతూనే ఉంటాం. దానికి ఏమి ఒక్కడే కులమా మతమా ప్రాంతమా మరొకట లేదు. ఉదాహరణకి మన ఇద్దరిని ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, ఈ వీడియోని అప్లోడ్ చేస్తారని కిందన అందరూ కూడా మిమ్మల్ని నన్ను సరే మిమ్మల్ని పక్కన పెడదాం, నన్ను అందరూ కూడా బాగుందని కామెంట్ చేస్తారా? నీకెందుకురా ఓవర్ యాక్షన్ రా, ఎక్స్ట్రా చేయకురా, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు తొక్కలోది తోపా నువ్వు ఊపా నువ్వు అని పెట్టరా? ఖచ్చితంగా. మరి దాన్ని కూడా డిస్క్రిమినేషన్ అవమానం కింద చూస్తాం కదా, అదే నేను బలవంతునైతే పెట్టగలవా నువ్వు? అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది కాబట్టి దే క్యాన్ ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ వ్యూస్ ఆర్ కావచ్చు ఇంకేదైనా వాళ్ళకి స్టేట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయనుకున్నప్పుడు అది కూడా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది వస్తుంది. అంటే మన వీడియో కింద వచ్చేటువంటి కామెంట్స్ తో పాటుగా ఇప్పుడు మన గతంలో స్మిత సబర్వాల్ గారు ట్వీట్ చేసినటువంటి కింద వచ్చినటువంటి కామెంట్స్ సపోర్టింగ్ గా ఉన్నాయి, డిఫెండ్ చేసే వాళ్ళు ఉన్నారు, అఫెండ్ అయిన వాళ్ళు, ఇవన్నీ ఉన్నప్పుడు సో బాధ్యత అనేది ఉంటుంది కదా, అక్కడ కూడా మళ్ళీ విచక్షణ అనేది కనిపిస్తుంది, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ లాజికల్ గా చెప్తాను మీకు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి చాలామంది చేసే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏది పడితే అది మాట్లాడతాను కాదు, ఎలా పడితే అలా మాట్లాడతామని కాదు. ఎప్పుడైతే మన డిజిటల్ ప్లాట్ఫామ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఇవాళ డిజిటల్ ప్లాట్ఫామ్లో చేసే అమానుషకరమైన వాటిని కంట్రోల్ చేసే స్టేజ్లో మనం లేకపోవడం వల్ల, ప్లస్ దాని డ్యామేజ్ని ఇంకా పూర్తిగా గుర్తించకపోవడం వల్ల, ప్లస్ ఆ డ్యామేజ్ ఓన్లీ వ్యక్తికో కొద్దిగా వ్యవస్థకో తప్ప మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ కాలేదు కాబట్టి దాన్ని వదిలేశారండి. అంతేకాని దాని అర్థం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏదంతే అది మాట్లాడడం కాదు. అండ్ ఇంకొకటి కూడా ఉంది, సంస్కారం అనేది చట్టం చెప్పేది కాదు. కొన్ని ఆ మాటకు వస్తే చట్టము నియమ నిబంధనలు చెప్పేవి కానే కావు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఆఫీస్లో కూర్చుని ఫైల్స్ని వాటిని చేస్తున్నప్పుడు బయట ఒక 10 మంది ఉన్నారండి మీకోసం వెయిట్ చేస్తారు అర్జీలు పట్టుకొని అని కనుక అన్నప్పుడు మధ్యాహ్నం లేదా సాయంత్రం 3 to 4 అనేది వాళ్ళకి టైం ఇవ్వయ్యా అని చెప్పినప్పుడు
1, 2, 3, 4 అనే ఒక దాని ప్రకారం వాళ్ళని లోపలికి ఎలా చేయడం అనేది జరిగినప్పుడు, గంట మాత్రమే నేను టైం ఇస్తాను, గంట మాత్రమే అతన్ని చూస్తాను, ఎవరైతే ఫస్ట్ అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్లో చూస్తాను అనేది నియమం పెట్టుకున్నప్పుడు మనిషికి యంత్రానికి తేడా లేదుగా, రోబో కూడా అదే పనిచేస్తుంది. రోడ్డు మీద మనం వెళ్ళిపోతున్నప్పుడు అంబులెన్స్కి ఎందుకు ఇవ్వాలి, అసలు అంబులెన్స్కి దారి ఎందుకు ఇవ్వాలి అని అడిగిన నేను కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు వెళితే అంబులెన్స్కి దారి ఇచ్చిన వాడు కూడా దేశభక్తుడే అని నేను ఒక చోట స్టేట్మెంట్ ఇస్తే నన్ను ఒక అతను అడిగాడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో, అంబులెన్స్కి దారి ఎందుకు ఇవ్వాలి సార్ అని. సో అంబులెన్స్కి దారి ఎందుకు ఇవ్వాలి సార్ అనే క్వశ్చన్కి ఏం సమాధానం చెప్తాం? అందులో అపాయకర స్థితిలో ప్రమాదకర స్థితిలో ఉన్నటువంటి ఒక ప్రాణం ఉంది అక్కడ, అప్పుడు కాపాడుకోగలుగుతాం. ఆ అబ్బాయి అన్నాడు నాతో, సార్ ఒక ఒకసారి మీరు పేపర్లో చూసే ఉంటారు అంబులెన్స్ అతను ఏదో సిగరెట్ కొనుక్కోవడానికో దేనికో మిర్చి బండి దగ్గర ఆపడానికో అని. అది వ్యవస్థలో వ్యక్తి చేసిన తప్పు, వ్యక్తి చేసిన తప్పుని వ్యవస్థకి అప్లై చేయడం తప్పు. స్మితా సబర్వాల్ గారి కేసు జరిగింది అదే. పూజా ఖేడ్కర్ అనే ఆవిడ చేసిన ఒక తప్పుకి మొత్తం దివ్యాంగుల సమాజానికి అప్లై చేయడం అని తప్పు. వ్యక్తి చేసిన తప్పుని వ్యవస్థకి ఆపాదించకపోవడాన్నే సంస్కారం అంటాం. రెండు, ఎప్పుడూ కూడా జీవితంలో గొప్ప ఏమిటి అంటే నాకు బాగుంటుంది, నేను ఎప్పటికీ బాగుంటాననే భ్రమలోంచి బయటపడ్డాం. అదే అంబులెన్స్లో మన వాళ్ళు ఉంటే, అదే అంబులెన్స్లో నువ్వే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే, అప్పుడు సెకండ్ నీకు యుగంలో అవుతుంది, అప్పుడు నీకు త్వరగా అందే వైద్య సేవ ప్రాణాన్ని కాపాడుతుంది. సో ఒకరెవరో మిస్యూజ్ చేశారని మొత్తం సమాజాన్నో లేదా ఆ వర్గాన్నో మనం బ్లేమ్ చేయడం అనేది వెరీ వెరీ రాంగ్. నేను ఇది అన్నిటికీ ఆపాదిస్తాను, నాట్ ఓన్లీ ఒకదానికే కాదు, ఎవ్రీథింగ్, దేనికైనా సరే మిస్యూజ్ ఆఫ్ చట్టాలుంటే చట్టం తప్పు కాదు, మిస్యూజ్ ఆఫ్ ద సర్జన్ ఉంటే మెడిసిన్ తప్పు కాదు, ఎనీథింగ్, ఒక పోలీస్ అఫీషియల్ తప్పు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ది కాదు. కాకపోతే డిపార్ట్మెంటల పరంగానో ఇన్స్టిట్యూషన్ల పరంగానో రిఫార్మ్స్ తీసుకురావాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా ఉందా లేదని చెక్ పాయింట్ చేసుకోవాలి. అయితే వెరీ సూన్, మీరు ఆశ్చర్యపోతారండి, వెరీ సూన్ నాకు తెలిసి ఇంకా అటువైపు ఎవరో వెళ్ళట్లేదండి, భాష పరంగా అవడం వల్ల వెళ్ళట్లేదండి. నేను మళ్ళీ చెప్తాను, కొన్ని వర్గాలను ఇతరతర వాటిని కించపరుస్తూ కనుక మనం కామెంట్స్ ఇంకొకటి పెడితే కనుక అవి ఎంత దారుణంగా ఉంటాయో గత 20 రోజులుగా మనం తెలుగు నెలలను చూసాం. చిన్నపిల్లలకు సంబంధించిన ఒక వీడియో మీద చేసిన ఒక కామెంట్, ఒక లైవ్ షోను, ఒక షోలోను 4 కుర్రాళ్ళు చేసి దాన్ని అది ఏ స్థాయికి వెళ్ళింది అన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఎవరు ఎప్పుడు ఏ డిగ్రేడింగ్ స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని ఐడెంటిఫై చేసి అసలు అది ఎవరు పెట్టారని చెప్పి చాలామంది కామెంట్స్ మీరు గమనించలేదో కానీ వాళ్ళ రైట్ ఐడితో పెట్టరు, వాళ్ళ రైట్ ఐడి ఈమెయిల్ లేకపోతే కనుక ఫోన్తో పెట్టరు. సో అందుకని అలా పెట్టినా కూడా వాళ్ళని పట్టుకునే స్థాయిలో నాకు తెలిసి టెక్నాలజీ అతి త్వరగా వస్తుందండి. ఇక్కడ మనం మాట్లాడుతుంది టాప్ టు బాటమ్, చాలామంది ఏమంటారంటే బాధ్యతాయుతమైన అని అంటారు. బాధ్యతాయుతమైన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ బాధ్యత ఉందేమో తప్ప ఇక్కడ అందరూ కూడా బాధ్యతాయుతమైన వాళ్ళే అంటాను నేను. నాకు తెలిసి స్పృహ అనేది ఇంకా రానివారు మినహాయించిన ప్రతి ఒక్కరు బాధ్యతాయుతలే. ఒక ఆటో డ్రైవరు తాను నడుపుతున్న ఆటోని సరిగ్గా నడపాలనుకోవడం బాధ్యతాయుతమే. ఒక తల్లి తన వంటకు సంబంధించిన చేసే విధానం బాధ్యతాయుతమే. ఒక టీచర్ తన యొక్క స్కూల్లో పాఠం బాగా చెప్పడం అనేది బాధ్యతాయుతమే. ఎవ్రీథింగ్ బాధ్యతాయుతమే. బాధ్యతాయుతమైన దాంట్లో మనందరం కలిసి కొంత బాధ్యతని ఎవరికో ఇస్తాం. ఆ ఎవరో ఇవ్వబడిన వాళ్ళు ఇందాక మనం చెప్పిన సివిల్ సర్వెంట్స్ లేకపోతే కనుక గవర్నమెంట్ అధికారులు, అదే గవర్నమెంట్, అంత మాత్రం మనందరికీ బాధ్యత లేదనుకుంటే ఎట్లా? అందుకని ప్రాథమిక హక్కులతో పాటు ఆర్టికల్ 36 నుంచి 51 వరకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉండి అంటే అది గవర్నమెంట్ యొక్క బాధ్యత. అలాగే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్, ప్రతి వ్యక్తికి ఉండే హక్కులు పెట్టి దాంతోపాటు ఆర్టికల్ 51A అని ప్రాథమిక విధులు కూడా పెట్టారు. సో మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి.
ఆ బాధ్యతలు లేని, బాధ్యతలు తెలియని సమాజాన్ని మనం నిలబడుతున్నాం. దానికి గల కారణాల్లో ఒకటి టెక్నాలజీ. టెక్నాలజీ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా సరే నేను చాలా గొప్ప అనే భ్రమంలోకి తీసుకెళ్లే అవకాశం కలిగించడమే సోషల్ మీడియా చేసే పని. మీడియా చేసే పని, మీరు ఐ థింక్ 20-30 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నారు కాబట్టి, అట్లీస్ట్ 20 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి, 25 ఏళ్ల కిందట మన ఊర్లో మనం ఏదైనా ఒక సభ పెడితే ఆ సభ తాలూకు పేపర్లో వస్తే ఆ రోజు మనం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఆ సభలు 5-6 అదే రోజున జరిగితే అన్నిట్లోనూ అత్యంత కీలకమైన సభని మాత్రమే పేపర్లో వేసేవారు, ప్రయారిటీ బేస్ మీద. సో కీలకమైన వ్యక్తిని ఇంకా నేను సమాజంలో అయ్యానా లేదా అని చెప్పి అక్కడ టాప్ ఎండ్తో చూసేవాళ్ళం. దాని ప్రకారం నేను ఎదగడానికి కావలసిన అవకాశాలని, సామర్థ్యాలని, నైపుణ్యాలని పెంచుకోవాలని స్పృహ కలిగేది. ఇవాళ డాక్టర్ చదవాల్సిన అవసరం లేకుండా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు మెడిసిన్కి సంబంధించిన Dolo 650 ఎప్పుడు వేసుకోవాలని చెప్పి మీరు వీడియో పెట్టచ్చు. ఇవాళ సైకాలజీ చదవాల్సిన అవసరం లేకుండా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి సైకాలజీ మీద చెప్పచ్చు. రాత్రి రాత్రి ఇక్కడ సెలబ్రిటీ అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోవచ్చు. ఏదో మామూలుగా కుర్చీ మడత పెడతానే పాటను, లేకపోతే ఏవో ఉన్నాయి నాకు ఆ పాటను చేస్తూ డ్యాన్స్ చేస్తే రాత్రి రాత్రి లక్షల వ్యూస్ వస్తాయి. సో భ్రమకి, వాస్తవానికి మధ్య, మిథ్యకు సత్యానికి మధ్య, అసత్యానికి నిజానికి మధ్య రేఖ ఒకటి ఉంటుందని తెలుసుకోకపోతే టాప్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్లైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, చివరికి ఎవరైనా సరే దాని యొక్క మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక్కడ మనం ఈ ఇంక్లూజివ్నెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రధానంగా గళమెత్తి మాకు హక్కులున్నాయి, మేము ట్రాన్స్జెండర్ పర్సన్స్ మే అని ఉద్యమిస్తున్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఒకవైపు కనిపిస్తారు, ఇప్పుడు వికలాంగులు చేస్తున్నటువంటి ఉద్యమం, గతం నుంచి మాకు సరైన వసతులు లేవు, ఇవన్నీ మాకు కూడా అందరితో పాటుగా సమాన అవకాశాలు ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇన్నిసార్లు నినదిస్తూ వస్తున్నప్పుడు మీరు చేసినటువంటి ఒక మంచి పని ఇంక్లూజివ్నెస్ అనగానే అందులు వాళ్ళకి బ్రెయిలీ లిపిలోనే మెటీరియల్ అందించడం, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడే మీరు స్టార్ట్ చేశారు అని నేను అనను. ఆల్మోస్ట్ ఒక దశాబ్దం సో అప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు లేకుంటే ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది, మనం ఏం చేసాము అనేది రిజల్ట్ వచ్చిందా లేదా మీరు అనుకున్నది సంతృప్తి వచ్చిందా ఎలా ఉంది అనుకున్నప్పుడు ఆ ఇంక్లూజివ్నెస్, ఎస్ వీళ్ళకి కూడా అవసరమైనటువంటి మెటీరియల్ని నేను అవైలబుల్గా ఉంచుతున్నాను, ఏదేదైతే కావాలో సివిల్స్కి ఏదైతే వాళ్ళు మిస్ అవుతున్నారో అవన్నీ ఇస్తున్నాను అనుకున్నప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది, ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా చాలా యాక్చువల్గా అండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో, విజువల్లీ కావచ్చండి, లోకోమోటివ్ కావచ్చండి, డఫ్ అండ్ డమ్ కావచ్చు, ఎవరైతే ఉంటారో దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అండి. 2014 వరకు అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు, గత 10 ఏళ్ళుగా ఇంప్లిమెంట్ అవుతోంది. అందులో ఇరా సింగాల్ లాంటి వారు కానీ, బాలత మేడం లాంటి వారు కానీ, రోణంకి గోపాలకృష్ణ లాంటి వాళ్ళు కానీ, ఇతరులు ఎవరైతే మనం చెప్తున్నాం, ఇది మొన్నటువంటి నాకు హఠాత్ గుర్తు రావట్లేదు, హరితో ఎవరో రీసెంట్గా హనీత ఆవిడ కానీ, లేకపోతే కనుక సింహాచలం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారండి ఆయన కానీ, లేకపోతే కేరళ నుంచి ఒక అబ్బాయి ఉన్నారండి, ఇలా దాదాపు మనం ఒక 20-30 మంది ఎగ్జాంపుల్స్ని టాప్ సర్వీసెస్లో వచ్చిన వాళ్ళు రీసెంట్ టైంలో. అది 2014 కన్నా ముందు జరగలేదు, ఎందుకంటే యూపీఎస్సీ వాజ్ నాట్ అలోవింగ్ వాట్ ఎవర్ ద రీజన్ మేబీ అని. అలాంటి పరిస్థితుల్లో 2014-15 ఆ ప్రాంతాల్లో టోటల్ ఐఏఎస్ మెటీరియల్ని ఒక వాట్ వి కాల్, ఇవాడైతే కనుక రెడీమేడ్ బుక్స్ వచ్చేసినాయండి. ఇదివరకు ఎన్సీఆర్టీ చదవాలి అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఒక 30 చదవాలి, ఇవాళ 30 పుస్తకాలని కలిపి 5 పుస్తకాలుగా పబ్లిష్ చేస్తున్న వాళ్ళు ఉన్నారని. అలా ఆ రోజులో అది లేదు కాబట్టి నేను కొంత దాన్ని తయారు చేసి ఆల్ మెటీరియల్స్ని ఒక కంపోజ్ ఫార్మ్లోకి తీసుకొచ్చి, విడివిడిగా అక్కడక్కడ ఉన్న మెటీరియల్స్ అందుకని కంపోజ్ ఫార్మ్లో తీసుకొచ్చి వాటిని బ్రెయిలీలోకి మార్చి
వాటిని ఆడియోలోకి మార్చి ఒక యాప్ ద్వారా, మొదట్లో వెబ్సైట్ ద్వారా చేసాం, ఇప్పుడు మళ్ళీ యాప్ వచ్చింది కాబట్టి యాప్ ద్వారా అందించే ప్రయత్నం చేయడం అనేది ఇందులో జరిగింది. ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రెయిలీ స్క్రిప్ట్ని ఇవాళ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ వాడడం లేదండి. ఎందుకంటే బ్రెయిలీని, ఇది బ్రెయిలీలో ఏమిటంటే దాన్ని జిరాక్స్ తీయలేం కదా, అందుకని ఎలా వేలిం దాంతో చదవాలి కదా. సో తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్లో ఉన్న, మలక్పేటలో ఉన్న, ఒక దివ్యాంగులకు సంబంధించిన ఏదైతే హాస్టల్ ఉంటుందో అక్కడ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఎవరైతే ఐఏఎస్కి ప్రిపేర్ అవుతారో, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారో, వాళ్ళకు ఉపయోగపడే మెటీరియల్ ఇది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సెంటర్లు అయితే ఉన్నాయి, హాస్టల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని మనం ఆడియో రూపంలోకి, అదేవిధంగానేమో బ్రెయిలీలోకి తీసుకొచ్చి పెట్టాం. ఆడియోలోకి ఎందుకు తీసుకొచ్చాము, వాట్ ఇస్ ద రీజన్ అన్నప్పుడు, అది అందరూ వినొచ్చు. బ్రెయిలీ అంటే ఓన్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ వారికే. ఆడియో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోకోమోటివ్ డిసబిలిటీ ఉన్నా లేకపోతే ఇతరత్ర ఎవరైనా వినొచ్చు. సో దాదాపు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసుకురావడం జరిగింది ఒక యాప్ ద్వారా. ఓకే, ఎవరైనా దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు, దాన్ని ఉపయోగించుకోవచ్చు. మనకి బై గాడ్స్ గ్రేస్ ఈ ఒక్క విషయంలో కోవిడ్ తర్వాత, కరోనా తర్వాత టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. అందుకని ఇవాళ విజువల్లీ ఛాలెంజ్డ్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారు కానీ ఇలాంటి సర్వీసెస్లోకి రావాలని ప్రయత్నిస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. నిన్న మీరు ఇంటర్వ్యూ చేసిన చిరంజీవి అనే అబ్బాయి లాంటి వారితో సహా దే ఆర్ ఫైటింగ్ టు ఎంటర్ సివిల్ సర్వీసెస్. సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మెటీరియల్ ఉపయోగపడుతుంది. కాకపోతే అంటే మేము తయారు చేస్తుంది 10 ఏళ్ల కిందట, ఇవాళ అప్పటికీ ఉంది. బట్ ఇవాళ కోవిడ్ తర్వాత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇవాళ మీరు ఎనీ న్యూస్ పేపర్ని చదవాలి అంటే 2 నిమిషాల్లో వినిపించే ఆడియో ఫార్మేట్ వెబ్సైట్లో ఫర్ ఎక్స్క్లూజివ్లీ విజువల్లీ ఛాలెంజ్ వరకు వచ్చినాయి. సో ఈవెన్ సెల్ ఫోన్లో కూడా కొన్ని, ఐఫోన్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, కొన్ని 100ల ఫీచర్స్ ఉన్నాయి. సో మనం ఎంతైతే కనులు మూసుకుని కూడా మనం మన యొక్క సెల్ ఫోన్ ఆపరేట్ చేయలేమో, కానీ ఒక విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్ వితౌట్ ఐస్ హీ కెన్ ఏబుల్ టు ఆపరేట్ హిస్ సెల్ ఫోన్ ఆర్ హియర్ సెల్ ఫోన్. సో అందుకని ఉంది. సో మేము ఇన్నాళ్ళు వాళ్ళ వరకు నాకు తెలిసి ఒక 3-4 వేల మందికి దాన్ని ఫ్రీగా ఇవ్వగలిగి ఉంటామని అనుకుంటున్నాం అక్రాస్ ఇండియా. దానికి అదొక మంచి పని చేసాం మేము, తెలుగు మీడియంకి, తెలుగు మీడియం కాకుండా అది ఓవరాల్ ఇండియాకి అంతగా ఉపయోగపడాలి ఉద్దేశంతో అక్రాస్ ఇండియా చేసాం అది. సో దాదాపు 2,000-3,000 మంది పరోక్షంగాను ప్రత్యక్షంగాను సివిల్ సర్వీసెస్లో ప్రిలిమరీ ఎగ్జామ్ పాస్ అయ్యి, మెయిన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. వీళ్ళలో ర్యాంకులు వచ్చిన వారు ఉన్నారు. వారి అనంతరము మనం చెప్పాల్సింది ఎవరంటే స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్, ఈవెన్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్, మొత్తం ఆల్ ఎగ్జామినేషన్స్లో జనరల్ స్టడీస్ కామన్. సో అట్లా ఇక్కడ వల్నరబుల్, నేను ఈవెన్ కోవిడ్ టైమ్స్ తర్వాత నేను ఓన్లీ ఆన్లైన్కే ఫిక్స్ అయ్యాను ఐఏఎస్ కోచింగ్ అనేది. అందులో కూడా యాక్చువల్గా ఓకే ఫిజికల్గా ఒక ఫార్మేట్గా కోచింగ్ కన్నా ఐఏఎస్ కోచింగ్ ఇవాళ తీసుకోలేని వారు, హైదరాబాద్ వచ్చి తీసుకోలేని వాళ్ళు నాకు తెలిసి 4 సెక్షన్స్ ఉన్నారు. ఒకటి ఆల్రెడీ ఇంతవరకు మనం మాట్లాడుతున్న ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ సెక్షన్, 2 హౌస్ వైఫ్స్ ఆర్ మ్యారీడ్ ఉమెన్ అండ్ మదర్, అంటే ఊర్లో ఉండి పిల్లల్ని వదిలి భర్తను వదిలి హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉండి ఏడాది పాటు కోచింగ్ తీసుకోలేని వారు. 3 వచ్చేసి ఎవరైతే ఫినాన్షియల్లీ కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్నారో. 4 చిన్న చిన్న జాబ్ చేసుకునేవారు, అంటే ఒక చిట్ ఫండ్లోనో, ఒక చిన్న ల్యాబ్లోనో, లేదా ఒక చిన్న ఫార్మా కంపెనీలోనో, ఒక చిన్న ఆటోమొబైల్ కంపెనీలోనో పనిచేసుకుంటున్న వాళ్ళు. ఈ 4 సెక్షన్స్ వాళ్ళకి వాళ్ళ ఐఏఎస్ కోచింగ్ అనేది దూరం అవుతుంది. దే కాంట్ కమ్ హైదరాబాద్, దే కాంట్ పే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫర్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్, అండ్ దే కాంట్ పే 15,000 or 10,000 పర్ మంత్ టు ఎనీ హాస్టల్ అకామిడేషన్. సో ఫర్ దట్ మ్యాటర్ ఓకే ఏదో స్వామి కార్యం స్వకార్యంలాగా తంటే బూర్లో బొట్లో పడ్డామంటాం. అలా కోవిడ్ తర్వాత నాకు ఎందుకో కోవిడ్కి ముందే అనిపించింది ఆఫ్లైన్ మానేద్దామని, ఆ ఆఫ్లైన్ మానేసి ఆన్లైన్కి వచ్చి ఇప్పుడు ఆన్లైన్లోనే పూర్తిగా ఉండడం అనేది వచ్చింది. థ్యాంక్స్ టు టెక్నాలజీ వాళ్ళు ఆన్లైన్లో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు.
సో అది అవసరం అసలు చాలామంది ఉండాలి. నేను చాలామంది ఉంటారు, నిన్న మొన్న కోచింగ్ తీసుకున్న వాడు కూడా వాడు కోచింగ్ సెంటర్ పెడుతున్నారు ఆన్లైన్లో. దాన్ని నేను యాక్చువల్గా అప్రిషియేట్ చేస్తాను, ఇన్వైట్ చేస్తాను. కారణం ఏంటి అంటే, ఒకప్పుడు నేను కూడా నా గురువులతో పోల్చుకుంటే బడ్డీయే కదా, ఈ బుడ్డోడు ఈ బడ్డి ఎలా పెడతాడరా అనే క్వశ్చన్ కోసం నా గురువు కూడా వచ్చింది. కాలంతో నిలబడతానా లేదన్నది పాయింట్. ఎగ్జాక్ట్లీ. అలా ఇవాళ కొత్తగా కోచింగ్ ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నవారు తమ యొక్క టెక్నాలజీ ఉపయోగించి ఇవ్వడం తప్పేం కాదు. దానివల్ల ఎవరికి లాభము, ఎంత లాభము, ఎంత అవుతోంది, ఏంటన్నది మీరు నేను ఎందుకు, ప్రజలు నిర్ణయిస్తారు కదా, సమాజం నిర్ణయిస్తుంది కదా. ఆటోమేటిక్గా సమాజం నిర్ణయించే స్టేజ్ ఎప్పుడు ఉంటుంది. అదినే మనందరము కలిసి దేనికైనా దండం పెట్టాలి అంటే నేనైతే ఉండాలంటే సమాజానికి దండం పెట్టాలి. సంఘం శరణం గచ్చామి అనే దాంట్లో బుద్ధుడు సంఘం అంటే యాక్చువల్గా బౌద్ధ సంఘాలండి, వాళ్ళ యొక్క బౌద్ధ ఆరామాలు సంఘాలు సంబంధించింది కాకుండా మారుస్తాం. అంటే మళ్ళీ మన డివిట్ అవుతాయేమో, మన అన్ని కూడా పదాలకు అర్థాలు మార్చేస్తుండే. ఉద్యోగం పురుష లక్షణం అన్నప్పుడు ఉద్యోగం పురుషుడు మాత్రమే చేయాలని చెప్పి వాళ్ళు చాలా మంది అంటారు యాక్చువల్గా. కానీ ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం అండి, పురుష అంటేనేమో మానవుడు అర్థం అండి. ఉద్యోగం పురుష లక్షణం అనే పదం ఎందుకు పుట్టింది అంటే, మానవుడు అనేవాడు ప్రయత్నిస్తూ వెళ్ళాలి అని. ఏ విధమైన లోపాలు ఉన్నా శాపాలు ఉన్నా వాటిని వరాలుగానే తీసుకుంటూ, తిరస్కారాలు ఉంటే పురస్కారాలుగానే తీసుకుంటూ అడుగులు ముందుకు వేయాల్సిందని చెప్పే అర్థంలో ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఒకప్పుడు అవ్వ అంటే యవ్వనంలో ఉన్న స్త్రీ అర్థం, ఇవాళ ముసలి స్త్రీ. నన్నయ్య మహాభారతంలో కంపు అనే పదం రాస్తారు. కంపు అనే పదానికి యాక్చువల్లీ ఇవాళ దుర్గంధం అని అర్థం, ఆ రోజులో సుగంధం అని అర్థం. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అర్థాలు మారుతూ ఉంటాయి. ఏ అర్థంలో ఏ పదాన్ని ఏ కాంటెక్స్ట్లో వాడారని తెలుసుకోకుండా ఎలా పడితే అలాగా దాన్ని స్వీకరించడం కూడా తప్పే. ఎగ్జాక్ట్లీ. కాంటెక్స్ట్ టెక్స్ట్ అనే రెండు చాలా ఇంపార్టెంట్. స్మితా సబర్వాల్ దగ్గరికి వస్తే ఆవిడ కాంటెక్స్ట్ ఏమో పూజా కేర్కర్, కానీ టెక్స్ట్ ఏమో రాంగ్ ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళింది. పూజా కేర్కర్కి సంబంధించింది చెప్పకుండా ఆవిడ చెప్పారు. అది కూడా కమ్యూనికేషన్లో ఉన్న లోపమే, కమ్యూనికేషన్ చేసే విధానంలో లోపమే. అఫ్ కోర్స్ మనం కమ్యూనికేషన్ ఎలా చేసినా ఎదుటి వ్యక్తికి మరోలా అర్థం కావచ్చు. అందుకని ఎప్పుడైనా మనం కమ్యూనికేట్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తికి మరోలా అర్థమైతే వివరణ ఇవ్వడం, అవసరమైతే క్షమార్పణ అడగడం అనేది జరుగుతుంది. అందు నేను ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ విమర్శించాలని నేను ఏమంటానంటే, నా నెంబర్ ఇస్తాను రెండు ఇంటికి, కూర్చుందాం నా లోపం చెప్తే అంతగానే ఏం కావాలి. ఎగ్జాక్ట్లీ. కానీ అలా కాని పక్షంలో అర్హత లేదంటన్నా. ఈవెన్ పూజ మనకి స్మితా సబర్వాల్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు కామెంట్ చేయడానికి అయితే మాత్రం డెరోగేటరీ లాంగ్వేజ్లో లేదు. లాంగ్వేజ్ పరంగా యూ షుడ్ బి వెరీ పొలైట్. అక్కడ ఇంపొలైట్గా ఉండడానికి వీలు లేదు. ఆ మాటకు వస్తే ఎవరి మీదనా నేను, ఎవరు ఇంకొకరిని, ఇప్పుడు మనతో మాట్లాడుకుంటున్నాం కెమెరామెన్ ఏమన్నా ఏంటి అన్నానికి వీలు లేదు, అన్నానికి వీలు లేదు. అతను కెమెరామెన్ అనే ఒక నీకు తెలియకుండా తక్కువతనంతో ఉంటే. నాకు ఉదయం రోజు మా ఇంటి కారు చూడడానికి ఒక అబ్బాయి వస్తాడు, మీరు నిన్న రాలేదు లేదా మీరు రేపు వస్తున్నారా, మీరు మీరు రేపు ఎన్నింటికి వస్తారంటాను నేను. అతను అన్నాడు, అసలు మీరు అంటారేంటి సార్ నన్ను, నువ్వునా అనొచ్చు కదా అని. ఎందుకు అనాలి, అప్పుడు నువ్వు కూడా నువ్వు అనాలిగా. నేనేమో ఆ భార్యాభర్త విషయం కూడా అంతే, గురజరప్పారావు రాస్తారు అందరూ యాక్చువల్గా ఒక కథానికలో, భార్య భర్తని ఏమండి అంటే భర్త భార్యని కూడా ఏమండి అనగా, మరి నేనే ఒసే అంటున్నానా, ఆవిడ మాత్రం ఏమండి అంటుందా. ఇది ఎందుకు వచ్చిందని డిఫరెంట్. మళ్ళీ నేను ఎందుకు వచ్చింది అనేది అనేది మాట్లాడలేదు. ఎందుకు వచ్చింది ఆ రోజుల్లో అనేది మళ్ళీ మనం పెళ్లి కానీ పుట్టుమరోత్తరాలు అనేది ఒక జోడి చేద్దాం, అది వేరే. అసలు ఎందుకు స్త్రీ పురుషుని అక్కడ గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి అన్నప్పుడు మళ్ళీ అది వేరే కదా. గౌరవించడానికిను భాషాపరమైన ప్రయోగాలకి ఉన్న తేడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎస్ అండి రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అన్ని క్వశ్చన్స్, బోల్డ్ అన్ని ఆన్సర్స్ కూడా వచ్చాయి, సమస్యకి పరిష్కారం కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ విల్ కంటిన్యూ ఇలాంటివి మనం చాలా చాలా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.